నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చరిత్రాత్మకమైన ఘట్టానికి వారు తెరలేపి వారు మత్స్యకారుల యొక్క పక్షపాతిగా బీసీ వర్గాలకు సంబంధించిన బాంధవుడిగా మరోమారు నిరూపించుకున్నందుకు మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం। శ్రీకాకుళం జిల్లా భావనంపాడు పోర్టు ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కలగా వారి యొక్క ఆశల మీద ఉండినటువంటి ఓ చరిత్రాత్మకమైన ఆశని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తన పరిపాలనలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడంని స్వాగతిస్తూ ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ మరిన్ని మేళ్ళి రాష్ట్రానికి తీసుకొచ్చే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి దేవుడు సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ అదే సందర్భంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న రాజకీయ కుట్ర వారిని ఏదో ఒక విధంగా అవమానపాలు చేయాలని ఆటంకపరచాలని ఆయన రాష్ట్రానికి పేదవాళ్ళకు చేస్తున్న మేళ్ళను అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు వృద్ధసింహమైన నారా చంద్రబాబు నాయుడు తన కుటిల రాజకీయాన్ని ప్రదర్శిస్తూ అనేకమైన ఆటంకాలు సృష్టిస్తున్నప్పటికీ ఈ రోజున సహజ సంపదలన్నీ భూగర్భంలో ఉండినప్పుడు మన చుట్టూ సముద్ర భాగంలో ఉండినప్పుడు వాటన్నిటిని వినియోగించడంలో గత పరిపాలనలో నారా చంద్రబాబు నాయుడు విఫలమైపోయి ఉత్తరాంధ్ర ప్రజలకు చేస్తానని చెప్పిన మేళ్ళు చేయని సందర్భంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఓ నాలుగు పోర్టులు కొత్తగా నిర్మాణం జరుగుతున్నాయి। ఒక ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మాణంలో ఉన్నాయి, పూర్తిగా మత్స్యకారులకు లాభం చేసే కార్యక్రమం। ఓ 10 హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి, స్థూలంగా 20 నూతనమైనటువంటి నిర్మాణాలు మత్స్యకారుల కోసం సముద్ర భాగాన్ని ఆధారంగా చేసుకొని జీవనాన్ని సాగించే ప్రజల కోసం ఈ రాష్ట్రం చేస్తున్న మేళ్ళను మీ ముందు చెబుతూ ఒక గొప్ప కార్యక్రమాలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని బటన్ ముఖ్యమంత్రిగా బటన్లు నొక్కే ముఖ్యమంత్రిగా వారు అవహేళన చేస్తున్న క్రమం నిజంగా బాధ కలిగిస్తుంది। ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసిన వాడు, రాష్ట్రంలోని ప్రజలందరినీ మతాల పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో విడదీసి విభాగించి పరిపాలించాలని దుష్ట ఆలోచనలు చేసిన వాడు ఇప్పటికీ కూడా తన పన్నాగాల్ని మానుకోకుండా ప్రతిరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే తోలనాడటం వారి గాడిదలతో మాట్లాడించడం ఓ పరిపాటిగా మారిపోయింది। రాష్ట్రంలో 2,07,000 కోట్ల రూపాయల ధనాన్ని మధ్య దళారీ వ్యవస్థ లేకుండా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి బటన్ నొక్కడం ద్వారా పేదవాడి ఇంట్లోకి వెళ్ళి డబ్బులు పడే కార్యక్రమం వాళ్ళకి అది ఒక అవహేళనగా మారిపోయింది। దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి సాధించినన్ని గొప్ప కార్యక్రమాలను అటు అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాళలో ఈ రాష్ట్రంలో ఆవిష్కరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని బటన్ లుక్కే ముఖ్యమంత్రిగా వాళ్ళు విమర్శలు చేయటం నిజంగా శోచనీయం। మరి మేము అడుగుతున్నాం, నువ్వు పరిపాలించావు కదా, ఆ రోజున ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చనే ఆలోచన నీకెందుకు రాలేదని అడుగుతున్నాం। మధ్య దళారి వ్యవస్థ లేకుండా ప్రజలకు డబ్బులను స్ట్రైట్గా వెళ్ళి వాళ్ళ అకౌంట్లో పడే ఆలోచన నీ విజనరీ మైండ్కి ఎందుకు రాలేదని అడుగుతున్నాం। అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ పరిపాలనలో ఈ సామాజిక న్యాయంలో కుల ప్రస్తావన లేదు, మత ప్రస్తావన లేదు, ప్రాంత ప్రస్తావన లేదు, ఫలానా సామాజిక వర్గం నాది కాబట్టి ఆ సామాజిక వర్గానికే మేలు చేద్దామనే ధోరణి లేదు, పోనీ ఫలానా సామాజిక వర్గం నా పార్టీకి కొమ్ము కాసింది కాబట్టి ఆ ఒక్క సామాజిక వర్గానికే సహాయం చేద్దామన్న ఆలోచన లేదు, పోనీ నిన్న నా ఎలక్షన్లలో ఓట్లు వేసిన వాళ్ళ వరకు మాత్రమే పథకాలు పంచుదామన్న దుష్ట ఆలోచన లేదు,
నువ్వెట్టినా జన్మభూమి కమిటీ లాంటి మధ్య దళారి వ్యవస్థ లేదు. ఇంత స్పష్టమైన పారదర్శకత్వమైన ఓ పరిపాలన ఓ సుపరిపాలన ఈ భారతదేశ రాజకీయంలో ఓ యువకుడైనటువంటి వ్యక్తి చేస్తున్నప్పుడు నువ్వు నిజంగానే నీ బుద్ధిని ఈ రోజున ప్రదర్శిస్తూ నీ దిగజారుడు రాజకీయాన్ని ప్రదర్శిస్తూ ప్రతి ఇంటికి అభివృద్ధిని ఈ రోజు పంచిపెట్టాడు. ప్రతి గ్రామంలో అభివృద్ధిని పంచిపెట్టాడు. గ్రామంలో అభివృద్ధి అని అంటే ఒక రైతు భరోసా కేంద్ర నిర్మాణం నారా చంద్రబాబు నాయుడు సమూహానికి అది అభివృద్ధిగా ఎందుకు కనబడట్లేదో మాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. నాడు నేడు పేరుతో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్యతరగతి వాళ్ళు చిట్ట చివరి జీవనోపాధిని సాగించే రైతువారి రోజువారీ కూలీలు వాళ్ళ బిడ్డలు చదువుకునే స్కూళ్లను నాడు నేడు పేరుతో వేలాది కోట్ల రూపాయలను చెల్లి వెచ్చించి ఆ పని చేస్తుంటే నీకెందుకు అది అభివృద్ధిగా కనపడలేదో మాకు అర్థం కాదు. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ మీడియా సాక్షిగా మీ అందరి సాక్షిగా నేను కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. నీకు మాతో యుద్ధం చేయటానికి మాతో పోరాటం చేయటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో నిలబడటానికి నీ దగ్గర యుద్ధ సామాగ్రి లేదు. నీకు పోరాడటానికి ఒక్క అంశం కూడా లేదు. నేను సాధారణంగా ఈ మీడియా సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా గుండె మీదే చేసుకుని మనందరం నిజాయితీగా ఒప్పుకుందాం, 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని లెక్కలు తీద్దాం. 2019 నుంచి ఈ రోజు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏమేమి అభివృద్ధి జరిగిందో సంక్షేమం జరిగిందో లెక్కలు తీద్దాం. చక్కగా లెక్కలతో కూర్చొని మాట్లాడదాం. నీకెక్కడ కూడా సామాజిక న్యాయం అని నువ్వు చెప్పడానికి నీ హయాంలో సామాజిక న్యాయం జరగలేదు. నీ హయాంలో ఇంటింటి అభివృద్ధి జరగలేదు. నీ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి లేదు. నీ హయాంలో కుటుంబాల్లో అభివృద్ధి లేదు. నీ హయాంలో యువకుల యొక్క జీవితాల్లో అభివృద్ధి లేదు. నీ హయాంలో మహిళల యొక్క అభివృద్ధికి దాఖలాలే లేవు, నిలువునే మోసం చేసావు నువ్వు. నీ హయాంలో రైతులకు అభివృద్ధి లేదు. నీ హయాంలో చిట్ట చివరకు సకాలంలో వర్షాలు కురిచిన దాఖలాలే లేవు. బాబు వస్తే కరువు వచ్చింది, బాబు వస్తే చెరువులు ఎండిపోయినాయి, బాబు వస్తే పొలాలు ఎండిపోయినాయి, బాబు వస్తే ఆ మబ్బులు వరుణ దేవుడు పారిపోయాడు ఆంధ్ర రాష్ట్రం నుంచి అని ఈ సందర్భంగా మనవి చేస్తూ గ్రామాలను ఈ రోజున సమగ్ర అభివృద్ధి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి మీద అక్కస్సు వెళ్ళకటమే నీ జీవిత లక్ష్యంగా నువ్వు ఈ రోజున వారిని మాట్లాడుతున్నావు, తోలునాడి మాట్లాడుతున్నావు. ఒక మాట అంటే 10 మాటలు అనదగ్గిన సామర్థ్యము శక్తి ఉందని నీకు తెలుసు. మేము మాట్లాడాలనే నీ కుతూహలం ఈ రాష్ట్ర ప్రజల యొక్క మైండ్లలో, రాష్ట్ర ప్రజల యొక్క మనసులలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సుపరిపాలన యొక్క ఫలాలను వాళ్ళ మనసులో ఆనందాన్ని ప్రతి నిత్యం వాళ్ళ ఆనందాన్ని వేదనగా మార్చాలని, దుఃఖంగా మార్చాలని నీ కుటిల రాజకీయం. బాధ పెట్టడమే నీ జీవిత లక్ష్యం. అందుకే నీ దగ్గర ఎక్కడా కూడా యుద్ధ సామాగ్రి లేదంటున్నాం. నువ్వు పోరాటం చేయడానికి ఓ అంశం మీద చర్చిద్దామంటే నీ దగ్గర అంశమే లేదు. అది అభివృద్ధి అయినా, సంక్షేమమైనా, మహిళాభివృద్ధి అయినా, రైతు సంక్షేమమైనా, ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులైనా, లేకపోతే పోర్టల్ లాంటి అభివృద్ధి అయినా, ఈ రోజున ఏ అంశం మీదైనా మాట్లాడదాము అని అంటే నీ దగ్గర సత్తా లేదు, చావ లేదు. నీ గ్యాంగ్కి, పచ్చ గ్యాంగ్కి కనీసం అంశాలు లేవు. రోజు అబద్ధాలను వల్లి వేసుకుంటూ మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టి, డిబేట్లు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి ఒక్కడనే టార్గెట్ చేసి ఆ ఒక్కడి మీదే మరకవేయాలని, ఆయన ఒక్కడిని ఆటంకపరచాలని నువ్వు చేసే ప్రతి అంశాన్ని ఈ రాష్ట్రంలోని సామాన్యులు గమనిస్తున్నారని ఈ రోజున మేము అంటున్నాం. నువ్వు మమ్మల్ని సెల్ఫీ ఛాలెంజ్ చేసావు, మేము స్వీకరిస్తున్నాం. మేమెందుకు పారిపోవాలి? రానికి దమ్ముంటే మేము నిర్మించిన 131,000 మంది ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఇళ్ల స్థలాల దగ్గరికి వెళ్ళి మేము సెల్ఫీ దిగుతాం. నువ్వు ఎక్కడ ఇళ్ల పట్టాలు పంచావో అక్కడికి వచ్చి నువ్వు సెల్ఫీ దిగు. ఓ 15,000 మందికి ఇళ్ళ 15,000 మందికి ఇళ్ళు కట్టించే కార్యక్రమం రాష్ట్రంలో పెద్ద ఎత్తున మున్నెండడం లేని ఓ 15 లక్షల మందికి ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది కదా, ఆ 15 లక్షల ఇళ్ల ముందుకు వెళ్ళి మేము సెల్ఫీలు దిగుతాం. నువ్వు 8 లక్షలు ఇల్లు కట్టించావో అక్కడికి వెళ్ళి నువ్వు సెల్ఫీ దిగు. ఓ ఇంటికి నువ్వేం మేలు చేసావు ఆ ఇంటి ముందుకు వెళ్ళి నువ్వు సెల్ఫీ దిగు. మేము ఆ ఇంట్లో
ఏమేం మేలు చేశామో అమ్మఒడి ఇచ్చామో లేదో రైతు భరోసా ఇచ్చామో లేదో ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇచ్చామో లేదో లెక్కల అవకింట్లోనే తీసుకొని సెల్ఫీ దిగుదాం ఆ సెల్ఫీ ఛాలెంజ్ కు మేము రెడీ అందుకే నీ దగ్గర యుద్ధ సామాగ్రి లేదని యుద్ధానికి నీ దగ్గర ఎలాంటి ఆయుధం లేదని అందుకే నువ్వు చీకటి యుద్ధాన్ని నమ్ముకున్నావు ఆ చీకటి యుద్ధం ప్రజలను వేమార్చటం ప్రజలను మభ్యపెట్టడం ప్రజలను ఈ విధంగా భయభ్రాంతులు చేయటం లేని అపవాదులన్నీ గౌరవ ముఖ్యమంత్రి మీద పదే పదే వేయటం ఆయన యొక్క నాయకత్వ స్థాయిని తగ్గించాలనే కుటిల రాజకీయాలతో ప్రజా మద్దతు లేని నువ్వు ఎలాగైతే ఎన్టీఆర్ ని ఏ విధంగా అయితే పదవిచ్యుతుని చేసావో ఏ విధంగా అయితే రాష్ట్రంలో మతతత్వాన్ని మళ్ళీ మతగొడవలు పెట్టాలని రథాలను తగలబెట్టాలని ప్రయత్నం చేసావో ఇవన్నీ కూడా నువ్వు ఒక పథకం ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారిని కేవలం మత్సవేయడానికి ప్రయత్నం చేస్తున్నావు దానిలోని భాగమే ఈనాటి వివేకానంద రెడ్డి గారి హత్యని ఒక అటుదిప్పి ఇటుదిప్పి ఇటుదిప్పి అడుదిప్పి ఎంపీ అవినాష్ రెడ్డి గారి దాకా తీసుకొచ్చావు నారా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవిత చరిత్రలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి ఆయన ఏం చేశాడో ఇతరులు కూడా అదే చేస్తారని ఆయన నమ్ముతున్నాడు అందుకనే అధికారం చేతిలో ఉన్నప్పుడు అధికార దుర్నియోగానికి పరాకాష్ఠగా నీ చుట్టూ ఉన్న నాలుగు మంది కోసం పరిపాలనను విభాగించి వాళ్ళ కోసమే పరిపాలించి వాళ్ళు కూడా నువ్వే పరిపాలించాలని కోరుకోవటం ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి నువ్వు పట్టిన శని పిచాచివి నువ్వు నీచ నికృష్ట రాజకీయ చండాలుడు నువ్వు అందుకే నీ రాజకీయ చెత్త నీతి మొత్తాన్ని ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇది ఎంపీ గారిని ఎందుకు టార్గెట్ చేశాడు కడప జిల్లాలో వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తదుపరి అక్కడ వైఎస్ఆర్ గారి కుటుంబానికి ప్రధానమైనటువంటి కుటుంబంగా ఆ జిల్లా రాజకీయాలు నడుపుతున్న వాళ్ళల్లో ఈ రోజున ఎంపీ గారి కుటుంబం బలంగా ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని రాజకీయంగా దెబ్బతీయటానికి నువ్వు నీకు అనుకూలమైనటువంటి మీడియా చేసిన కుట్రలో భాగమే ఈనాటి కుట్రని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ రోజున మేము అడుగుతున్నాం ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన సొంత సోదరుడు తన సొంత బాబాయిని హత్య చేశాడని చెప్పి నువ్వు నమ్మించే కార్యక్రమం చేసినప్పుడు నా తమ్ముడు మంచివాడు అలా హత్య చేయడు అని చెప్పుకోవడం తప్ప తన సొంత ఎంపీని తన సొంత తమ్ముణ్ణి నిరపరాధిని నేరం చేశాడని పదే పదే హింస చేస్తుంటే అలా జరగలేదు జరగదు అని కుండబద్దలు కొట్టినట్టు తన సొంత తమ్ముడి కోసం నిలబట్టడం నేరమా ఏ రాజ్యాంగంలో రాసింది నేరం ఏ రాజ్యాంగ చిత్రపటంలో రాసింది నేరం మరి ఆ నేరం ఎవరు చేశారని చెప్పించాలని నీ ప్రయత్నం మేము ఫలానా వాళ్ళు నేరం చేస్తుంటారని మా అనుమానాలని ఫలానా వాళ్ళ వైపు ఏళ్ళు చూపించినప్పుడు మా అనుమానాలని మీద ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత ఆ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ మీద లేదా సిబిఐ మీద లేదా ఓ ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు వాళ్ళ వైపు చూపిస్తున్న ఏళ్ళ గురించి ఎందుకు మాట్లాడు అసలు హత్య జరిగిన రోజు నువ్వే ముఖ్యమంత్రివి కదా హత్య జరిగిన మూడు నెలల కాలం తర్వాత కదా ఎన్నికలు వచ్చింది ఆ మూడు నెలల కాలం నువ్వు ఏం పీకేవని అడుగుతున్నావు నువ్వెందుకు ఎంక్వైరీ చేయలేదు నిజంగానే అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారికి హత్యా నేరంతో సంబంధాలుంటే నువ్వెందుకు ఆ రోజున అనుమానితులుగా చెప్పలేదు మేము ఈ రోజున అడుగుతున్నాం హత్య జరిగిన రోజు నుండి ఎన్నికలు జరిగే రోజు వరకు ఉన్న మూడు నెలల కాలంలో నీ ఇంటెలిజెన్సీ చీఫ్ నీకేం చెప్పాడు నీ డీజీపీ నీకేం చెప్పాడు కడప జిల్లా ఎస్పీ నీకేం చెప్పాడు డిఎస్పీ నీకేం చెప్పాడు శంకరయ్య సిఐ నీకేం చెప్పాడు ఎవరికి తెలియదు ఆ రోజున ఎమ్మెల్సీ ఎన్నికలే ప్రాతిపదిక తీసుకుంటే నీకు నాకు మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే మా ఎన్నికల క్యాండిడేట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు అయితే నీ ఎన్నికల క్యాండిడేట్ రవి కదా బీటెక్ రవి కదా బీటెక్ రవికి ఎన్నికల ఇన్ఛార్జిగా ఆనాటి నీ కేబినెట్ లో మంత్రి అయిన మరి ఆదినారాయణ రెడ్డిని ఎన్నికల ఇన్ఛార్జిగా నువ్వు పెట్టిన మాట వాస్తవం కాదా ఆ ఆదినారాయణ రెడ్డి ఆ బీటెక్ రవి హత్యానేరం చేశారని మేము ఆరోపించినప్పుడు ఆ కోణంలో ఎంక్వైరీ ఎందుకు జరగట్లేదని అడుగుతున్నాం అన్ని కోణాలు ఎంక్వైరీ చేయమని మేము ఆహ్వానిస్తున్నాం నిజంగానే దోషులు బయటపడాలని కోరుతున్నాం ఎవరెవరు హత్య చేశారో ఆ హత్య చేసిన వ్యక్తి తప్పనిసరిగా బయటకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నమ్ముతుంది అన్ని కోణాల్లో పూర్తిగా నిర్ద్వందంగా ఎంక్వైరీ చేయమని కోరుతున్నాం మాకేం భయం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా
తన సొంత తమ్ముడు అలాంటి పని చేయడని తన సొంత బాబాయ్ గారిని ఆ విధంగా చేయడని బలంగా నమ్ముతున్నాడు. మేమందరం నమ్ముతున్నాం. మరి కుటుంబ సభ్యులు ఇచ్చిందే సాక్ష్యంగా ఆధారంగా మనం భావించినట్లయితే, సునీతమ్మ చెప్పిందే ఆధారంగా మనం భావించినట్లయితే, ఎన్టీఆర్ సావుకు నువ్వే కారణమని ఆయన పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతి చెప్పింది కదా బాబు, నువ్వెందుకు ఎంక్వైరీ కోరవు? లక్ష్మీ పార్వతి అనేక ఆరోపణలు నీ కుటుంబం మీద, ఎన్టీఆర్ కుటుంబం మీద చేసింది కదా, కనీసం భోజనం కూడా పెట్టకుండా చంపేశారని చెప్పారు కదా, ఆ కోణంలో ఎందుకు ఎంక్వైరీ జరగలేదు? నీ అంత నీచ నికృష్ట చండాలుడు లేడు, ఇంత దౌర్భాగ్యులేడు ఈ ప్రపంచంలో వెన్నుపోటు పడిచాడు నన్నని స్వయానా ఎన్టీఆర్ గారే చెప్పాడు కదా. నువ్వే ఎన్టీఆర్ని చంపావని స్వర్గీయ రోసయ్య గారు కూడా ప్రకటన చేశారు కదా, అన్ని దినపత్రికలు వచ్చినాయి కదా. కానీ నీ పెంపుడు జాతులు మాత్రము వాటి విషయంలో రాయల, నీ జేబు పత్రికలు మాత్రం రాయల. ఈరోజు నువ్వు కేస్ స్టడీ అంటున్నావు. నేను నిజంగా ఈరోజు నా పత్రికాముఖంగా మీడియా సోదరులందరినీ నేను కోరుతున్నా, కేస్ స్టడీ చేద్దాం. ఖచ్చితంగా కేస్ స్టడీ జరిగి తీరాలి. ఈ రాష్ట్రంలో జరిగిన అనేకమైన ఘోర నేరాల మీద, నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఈ రాష్ట్రంలో జరిగిన అనేక అంశాల మీద కేస్ స్టడీ చేయమని అడుగుతున్నాం. ఆయనే అన్నాడు న్యాయవాదులకు, మీడియా సోదరులకు ఇదొక కేస్ స్టడీ అని చెప్పి అన్నాడు. వివేకానంద రెడ్డి గారి హత్యా కేసుని ఇదొక కేస్ స్టడీ అన్నాడు. నేను ఒప్పుకుంటున్నాను, కేస్ స్టడీగా స్వీకరిద్దాం. ఎన్టీఆర్కి వెన్నుపోటు పడటం అనే అంశాన్ని కేస్ స్టడీగా స్వీకరించి ఎలా వెన్నుపోటు పడవచ్చో, ఏ విధంగా సొంత మామను దింపవచ్చో, ఏ విధంగా సొంత రక్తం పంచుకున్నటువంటి పిల్లనిచ్చిన మామని పదవీచ్యుతుడిని చేయొచ్చో, ఎలాగా మీడియాని మేనేజ్ చేసి నీ సొంత పత్రికల్లో ఎక్కడా కూడా రానియకుండా మేనేజ్ చేయొచ్చో, ఏ విధంగా ఎమ్మెల్యేలను కొనొచ్చో, ఏ విధంగా నువ్వు ఏమార్చొచ్చో, అదొక కేస్ స్టడీ. రాష్ట్రంలో ఈ దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ లాంటి మహానుభావుణ్ణి తన సొంత పార్టీలో నుంచి కిందకి దింపి ఆయన్ని చంపేసేదాకా నిద్రపోని నీ నైజం గురించి ఒక కేస్ స్టడీగా తీసుకోమని ఈరోజు నా మీడియా మిత్రులకి, న్యాయకోదులకు కూడా మేము అడుగుతున్నాం. అంతర్జాతీయ జడ్జీలు కూడా దొరకకుండా చేయొచ్చని నువ్వు నిరూపించావు. అంతర్జాతీయ జడ్జీలకు కూడా ఈ కేసు అర్థం కాదు, ఇది ఒక కేస్ స్టడీ. అలాగనే ఓ కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ భారతదేశ రాజకీయ ముఖ చిత్రంలో వ్యవస్థలను ఎలా వాడుకోవచ్చు, వ్యవస్థలను ఎలా ధ్వంసం చేయొచ్చు, వ్యవస్థలను ఎలా నాశనం చేయొచ్చో నిరూపించిన నారా చంద్రబాబు నాయుడు జీవితం ఒక కేస్ స్టడీ. నారా చంద్రబాబు నాయుడు లాగా ఏ విధంగా వ్యవస్థలను ధ్వంసం చేయొచ్చు, అది ఒక కేస్ స్టడీగా తీసుకోమని అడుగుతున్నాం. అలాగనే నారా చంద్రబాబు నాయుడు సోనియా గాంధీకి కొమ్ము కాసి ఓ ప్రాంత ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తే సోనియా గాంధీకి కొమ్ము కాసి ఏ విధంగా నువ్వు ఈ రాష్ట్ర విభజనకు తోడ్పడ్డావో అది ఒక కేస్ స్టడీ, దాన్ని కూడా కేస్ స్టడీ చేయమని కోరుతున్నాం. చాలా నిశ్శబ్దంగా తాను ఎంపిక చేసుకున్న ఒక 10 మందికి ఈ రాష్ట్రాన్ని దారాదత్తం చేసి వాళ్ళు మోసం ఎలా చేస్తున్నా భరించి ఏ విధంగా సహజ సంపదలన్నింటినీ దోచిపెట్టాడో నారా చంద్రబాబు నాయుడు తన అనునాయులకి రాష్ట్రంలో చేసిన దోపిడీలు మొత్తాన్ని ఓ కేస్ స్టడీగా తీసుకొని నారా చంద్రబాబు నాయుడికి ముందు వాళ్ళ ఆస్తులు విలువ, ఈ రోజున వాళ్ళ ఆస్తులు విలువని ఒక కేస్ స్టడీగా తీసుకొని దాని మీద కూడా చేయమని అడుగుతున్నాం. ఎన్టీఆర్ కుటుంబాన్ని చేల్చడంలో, వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని చేల్చడంలో నువ్వు ఎలా సఫలీకృతం అయ్యావో, ఇంత అనురాగ బంధాలతో ఉండే కుటుంబ సభ్యులను నెట్ట నిలువున చేల్చొచ్చని నువ్వు చేసిన నైజాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని దాన్ని కూడా న్యాయకవిధులు పత్రికాధినేతలు దయచేసి దీని మీద కూడా కేస్ స్టడీ చేయమని కోరుతున్నాం. అసలు ఇంకా విచిత్రమైన కేస్ స్టడీ మీ నోటీస్కి తెస్తాను. ఇది అసలు ఈ జడ పదార్థం, ఈ కేసు ఎలా చేయొచ్చో మీరే స్టడీ చేయండి. అది లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం, లోకేష్ యొక్క రాజకీయ జీవిత ప్రయాణం, ఆ లోకేష్ చదువుకున్న చదువు ఒక కేస్ స్టడీ, ఆ లోకేష్ చదువుకున్న చదువుకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎలా జరిగిందో అదొక కేస్ స్టడీ, రామలింగరాజు పూర్తిగా ధ్వంసమైపోయి నాశనం అవటం మన కళ్ళారా చూసాం, అదొక కేస్ స్టడీ. కోఆపరేటివ్ బ్యాంకుల్ని, అర్బన్ బ్యాంకుల్ని, ప్రభుత్వం సంబంధించిన వాటిని ధ్వంసం ఎలా చేయొచ్చు,
అదొక కేస్ స్టడీ. థాయిలాండ్ అనే మీ జాయిలాండ్ కి జనాల డబ్బుల్ని ఎలా తరలించావో అదొక కేస్ స్టడీ. ఎన్టీఆర్ మధ్య నిషేధం చేస్తే ఎన్టీఆర్ చనిపోయిన వెంటనే మధ్యాన్ని మళ్ళీ రాష్ట్రాల్లోకి ఎలా నువ్వు ప్రవేశపెట్టావో అదొక కేస్ స్టడీ. భారతదేశంలో అన్ని వ్యవస్థలలో స్లీపర్ సెల్స్ ని పెట్టి భారతదేశంలోని అన్ని వ్యవస్థలలో స్లీపర్ సెల్స్ ని పెట్టి ఏ విధంగా వ్యవస్థలను నాశనం చేయొచ్చో నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి కాబట్టి అదొక కేస్ స్టడీ. అంతర్జాతీయ ఉగ్రవాదానికి మతం కారణమని అందరూ అనుకుంటున్నారు, కాదు. జాతీయ ఉగ్రవాదానికి నువ్వే కారణమని, అది నువ్వే అని ఈ దేశంలోని రాజకీయ నాయకులు చేయలేని అనేకమైన ఘన కార్యాలు నువ్వొక్కడమే చేయగలవని, ఇన్ని ఘోరాలు నేరాలు చేసి కూడా ఏ తప్పు ఎరగకుండా ఏ ఒక్క కేసులో నువ్వు జైలుకి వెళ్లకుండా శుద్ధుడుగా స్టేల్ తెచ్చుకొని ఎలా బయట ఉండొచ్చో నువ్వు నేర్పించే పాఠాలు అదొక కేస్ స్టడీ. నువ్వు చేసిన నేరాలు ఘోరాలు ఈ దేశ చరిత్రలో ఎవరు చేయలేదు. నువ్వు చేసిన రాజకీయ దురాగతాలు ఎవరు చేయలేదు. నువ్వు చేసిన దళిత మీద దాడులు ఎవరు చేయలేదు. నువ్వు చేసిన మోసాలు అబద్ధపు హామీలు ఎవరు ఇవ్వలేదు. అయినా నువ్వు ఇంకా రాజకీయ నాయకుడిగానే ఉన్నావు. ఇదొక కేస్ స్టడీ. అసలు నారా చంద్రబాబు నాయుడు జీవితమే ఒక కేస్ స్టడీ. ఒక దొంగ మాటలు చెప్పేవాడు ముఖ్యమంత్రిగా ఎలా వెళ్ళొచ్చు, తనకు సంబంధం లేని రాజకీయ పార్టీని సొంతం చేసుకుని ఆ రాజకీయ పార్టీలో ముఖ్యమంత్రిగా వెలగబెట్టి ఆ పార్టీకి అధ్యక్షుడయ్యి ఆ పార్టీని సొంతం చేసుకొని పార్టీ స్థాపించిన వాడి కన్న కొడుకులను కూతుళ్లను సర్వనాశనం చేసి ఏ విధంగా ఈ రాష్ట్రంలో నాయకుడిగా ఉండొచ్చో ఒక్క నారా చంద్రబాబు నాయుడు చూస్తే నేర్చుకోవాలి కాబట్టి అదొక కేస్ స్టడీ. దయచేసి మీడియా మిత్రులు, న్యాయ కోవిదులు దీని మీద కూడా కేస్ స్టడీ చేయమని నేను అడుగుతున్నాను. అసలు ఇంకొక కేస్ స్టడీ, కొత్త కేస్ స్టడీ ఇది. మంగళగిరి అనే ఉట్టిని ఎక్కలేని నీ పొట్టిగాడికి ఎందుకు చేతకాలేదని అడుగుతున్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ కడుపును పుట్టివాడు మంగళగిరిలో పోటీ చేశాడు, ఆ పొట్టిగాడు ఎందుకు ఉట్టి ఎక్కలేకపోయాడు? ఇదొక కేస్ స్టడీ ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో. నేను పెద్ద విజనరీని, నా అంత తెలివితేటలు కలిగిన వాడు లేడు, నేను అపర చాణక్యుణ్ణి, రాజకీయాన్ని గిర్రును తిప్పుతాను, అలా చక్రం తిప్పాను ఇలా తిప్పాను, ప్రధానమంత్రిని పెట్టింది నేనే, ఉపరాష్ట్రపతిని పెట్టింది నేనే, చక్రం గిర్రును ఆ రోజు నేనే తిప్పాను, సత్యనాదెళ్ళకి కంప్యూటర్ నేర్పించింది నేనే, ఆ సింధు పివి సింధు షటిల్ ఆడే అమ్మాయికి నేర్పించింది నేనే, మీ చేతిలో ఉన్న మొబైల్ కనిపెట్టింది నేనే, ఇన్ని తెలిసిన వాడికి మంగళగిరిలో కొడుకును గెలిపించుకోవటం రాకపోవటం అదొక కేస్ స్టడీ. ప్రజలు ఆలోచించమని అడుగుతున్నాం. బాబు జీవితంలో కేస్ స్టడీలు వేల కోట్లు దోచుకున్నా నిర్దోషిగా బయటగా ఎలా ఉండొచ్చో చంద్రబాబు నాయుడు జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చని ఈ సందర్భంగా మనవి చేస్తాం. బాబు అంటే ఏంటంటే తొక్కటానికి పెడల్ లేని బైకు గాను మైక్ లేని మైకేల్ జాక్సన్ గాను ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి టీడీపీ గాడిదలు రోజు ఒకడొచ్చి వాగుతున్నాడు. ఈ గాడిదల నాయకుడైన అడ్డగాడిదైన నారా చంద్రబాబు నాయుడు పెద్ద గాడిదకి, ఓ ముసల గాడిదకి, ఒరే గాడిద ఈ డబ్బులన్నీ 177,000 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడికి పోయినాయి నువ్వు అడుగుతున్నావు. డైరెక్ట్గా ప్రజల చేతుల్లోకి పోయినాయి. ఇన్ని డబ్బులను ఎలా పంచగలిగారని అడుగుతున్నావు. కేవలం ఈ రాష్ట్ర దేశ రాజకీయ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలుగుతాడు. 2,07,000 కోట్ల డబ్బులు బటన్ నొక్కి తేలి సామాన్యుడి చేతిలో పడి నువ్వు నీ హయాంలో ఇది ఎందుకు చేయలేదు, చేసుంటే బాగుండేది కదా అని అడుగుతూ ఇవాళ ఇస్తున్నది ఇంకొద్దిగా ఆలస్యంగా రేపు ఇస్తానని చెప్పడంలో తప్పు లేదు. కానీ ఇస్తానని మాట చెప్పి ఒక్క మాటను కూడా నెరవేర్చకుండా దిగిపోయి మళ్ళీ నాకు అవకాశం ఇస్తే, మళ్ళీ నాకు అధికారంకి ఇస్తే నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పటమే ద్రోహమని
ఈ రాష్ట్రానికి పట్టిన నీచ నికృష్ట చండాలుడు నువ్వే అని నువ్వు సచ్చిన దాకి రాష్ట్రానికి బాగుపడదని మేము ఆ మాట అనక అనాల్సిన అవసరం ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చింది. కడుపు నిండా అన్నం పెట్టేవాడు, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చేవాడు, మా బిడ్డల జీవితాన్ని ఇంగ్లీష్ మీడియాల ద్వారా మార్చాలనుకునేవాడు, అమ్మఒడి డబ్బులతో బిడ్డల చదువుకు సహకరించేవాడు, రైతు భరోసా డబ్బులతో రైతాంగానికి ఆసరా ఇచ్చినవాడు, వైఎస్ఆర్ చేయూత డబ్బులు ఇస్తున్నవాడు, ఇళ్ళు పట్టాలని ఇళ్ళు కట్టించేవాడు. ఆయన బాగుండాలని ఈ రాష్ట్రంలోని 80% మంది జనాభా ప్రతిరోజు యేసు ప్రభుని, వెంకటేశ్వర స్వామిని, అల్లాని కొలుస్తున్నారయా బాబు. నీ మీడియాతో, నీ చెత్త మీడియాతో, నీ కుటిల మీడియాతో, నీ దోపిడి దొంగల ముఠాల యొక్క సమూహంతో రాష్ట్ర సిరి సంపదలను దోచుకోవాలని కుటిల రాజకీయాలకు ఈ రోజున తావు లేదని, ఈ రాష్ట్రంలోని అత్యధిక ప్రజలు ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, ఆయన ఇంటనే బిడ్డల చదువు బాగుంటుందని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ తల్లులు చేసే ప్రార్థన, పేదవాడి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. బాబు నువ్వు పెంచి పోషిస్తున్న యంత్రాంగాలన్నీ, ఈ కార్పొరేట్ శక్తులన్నీ వాళ్ళ ప్రార్థనలు దేవుడు వినడు. ఎందుకంటే ప్రతి నిత్యం మోసం, ప్రతి నిత్యం దగ ప్రతి నిత్యం దోపిడి, ప్రతి నిత్యం భయపెట్టి ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని భయభ్రాంతులు చేసి పరిపాలించాలనుకునేది నువ్వైతే ఈ రాష్ట్రంలో అత్యధిక ప్రజలకు, పేదవాడికి, కడుపు నిండని అభాగ్యుడికి, ప్రతిరోజు కూలి పని చేసుకునే పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుడిలాగా ఈ రోజున ఈ రాష్ట్రంలో కనపడుతున్నాడు. కాబట్టి ఆ పేద ప్రజల యొక్క ప్రార్థన దేవుడు వింటాడని, నీ కుటిల రాజకీయాలకు చల్లవని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. పులివెందుల్లో కూడా గెలుస్తాడా? సంతోషం, మేము ఆ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడికి కలేజ దమ్ము ధైర్యం ఉంటే ముందు కుప్పం సంగతి చూడమని అడుగుతున్నాం. మేము 175కు 175 మా టార్గెట్టు, మేము లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం వైపు త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం. 175 అసెంబ్లీ స్థానాలలో బలమైనటువంటి రాజకీయ నాయకత్వాలను, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో త్రికరణ శుద్ధిగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాం. మేమేం అడగటం లేదు, 175కి 175 మంది క్యాండిడేట్లు నీకు ఉన్నారా అని అడుగుతున్నాను. నీ దగ్గర 175కి 175 మంది అసెంబ్లీ క్యాండిడేట్లు ఉంటే ఇంకా పవన్ కళ్యాణ్ యొక్క సహాయం నీకెందుకు, వాళ్ళతో పొత్తు ఎందుకు, రా నువ్వు ఒక్కడవే పోటీకి. రెండు కూడాను జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ఇమేజ్ని టార్గెట్ చేసి ఓ ప్రతిపక్ష నాయకుడు భుజం మీద ఓ అగంతకుడు వచ్చి కోడికత్తె, కత్తె, బ్లేడా, అది ఆయుధం, అదే కోడికత్తి భుజం మీద తగలాల్సింది, పొరపాటున మెడ దగ్గర తగిలి ఉంటే ఆ రోజు ప్రాణహాని జరిగి ఉండేది. అంత దిగజారుడు రాజకీయాలను నాకు తెలిసి ఈ జన్మకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యబోడు. ఇక్కడ మేము, మీరు గమనిస్తే పాత్రికేయ మిత్రులారా, సోదరులారా, ప్రతిసారి బాధితుడు జగన్మోహన్ రెడ్డి గారు, బాధితుడినే ముద్దాయి చేసి చిత్రీకరించే కార్యక్రమం జరుగుతుంది. అది కోడికత్తి కేసు అయినా బాధితుడు ముఖ్యమంత్రి గారే, బాబాయిని హత్య కేసు హత్య చేయించబడినప్పుడు బాధితుడు కుటుంబానికి పెద్ద అయినా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అయినా బాధితుడు గౌరవ ముఖ్యమంత్రి గారే. ఈరోజు దోషిగా చిత్రీకరించబడుతున్న ఎంపీ గారు బాధిత కుటుంబ సభ్యుడే. ఇదేమి విడ్డూరమో, బాధితులనే ముద్దాయిలుగా చేసి మెల్లమెల్లగా ఒక పథకం ప్రకారం ఓ టార్గెట్ ఫిక్స్ చేసి ఫలానా వ్యక్తిని మనం ఈ కేసులో ముద్దాయిగా చూపిద్దామని ఓ రాజకీయ ఒక సినిమాలో సీన్లు బై సీన్లు రాసినట్టుగా, ఒక స్క్రీన్ ప్లే రాసినట్టుగా ఓ పథకం ప్రకారం జరుగుతుందని మేము భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేని వాడే కుట్ర చేస్తాడు. నిన్ను ఎదిరించే శక్తి నాకు ఉండినప్పుడు నీ మీద నాకు కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు దగ్గర అన్ని మార్గాలు మూసుకుపోయినాయి. తను పరిపాలించిన కాలంలో ఒక్క పని, మంచి పని చేసిన దాఖలాలు లేవు, ఏ ఒక్క కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవు.
केवल मायमाटलतो मीडिया मेनेजमेंटतो कॉर्पोरेट शक्तुले कंडदंडलतो मात्रमे नारा चंद्रबाबु नायडु परिपालिंचाडु दिगिपोयाडु अदि मुगिसिन अध्यायं चच्चिपोयिन दानि मल्ली लेपटं कोसं कूलिपोयिन दानि मल्ली निर्मिंचडं कोसं शाश्वतंगा पडिपोयिन दानि ఏమంటారు వాటిని జాకిలు పెట్టి లేపడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి అది లెగవదు స్వతహాగా దానికి ఎంతో కొంత శక్తి ఉంటే లేస్తుంది అసలు శక్తిహీనత అయిపోయి 72 ఏళ్ల కురువృద్ధుడు ఇంకేం లేగుస్తాడు అది ముగిసిన అధ్యాయం తెలుగుదేశం పార్టీ అదే నేను ఇప్పటిసేపు చెప్పాను ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు ఆడుతున్న కుటిల రాజకీయము మేమిప్పటికీ మేము చెబుతున్నాం ఆదినారాయణ రెడ్డి మరియు బీటెక్ రవి ఆ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ప్రత్యర్థులుగా నిలబడి పోటీ చేశారు వివేకానంద రెడ్డి గారు ఓడిపోయాడు బీటెక్ రవి గెలిచాడు అలాగనే కుటుంబంలో కొన్ని ఆంతరంగికమైన వ్యక్తిగత గొడవలు ఉన్నాయి ఆస్తి గొడవలు ఉన్నాయి అనుమానితులు ఉన్నారు అనుమానితుల వివరాలు స్వయంగా ఎంపీ గారే ప్రకటించారు ఆ కోణంలో ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదని మేము అడుగుతున్నాం ఎంక్వైరీ చేయమని కూడా కోరుతున్నాం అసలు ముద్దాయిని పట్టుకోవాలని కూడా కోరుతున్నాం ఒకే వైపు ఒక లక్ష్యాన్ని ఫిక్స్ చేసి ఆ లక్ష్యం వైపు ప్రయాణాన్ని తీసుకెళ్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మైండ్లలో ఈ విధంగా జరిగిందని ఫిక్స్ చేయడం కోసం ఈ ఈ క్రీడంతా జరుగుతుందని మీ ద్వారా మనం చేస్తున్నాం నేను ముమ్మాటికి ఇది ఇది ఒక దురదృష్టకరమైన వాదన ఓ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ అనగా భారత ప్రభుత్వం యొక్క అక్కడ మోడీని కలుస్తున్నారా అమిత్ షా గారిని కలుస్తున్నారా ఇంకొక మంత్రి గారిని కలుస్తున్నారా అనే దానికన్నా భారత ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని గారిని హోం మంత్రి గారిని లేదా జలవనరుల శాఖ మంత్రి గారిని ఆర్థిక శాఖ మంత్రి గారిని ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కంపల్సరీగా కలవాలి కలుస్తుంటాడు దానికి సమయము సందర్భము డేటు అవసరం ఏముంది ఈ రాష్ట్ర అవసరాలు ఎప్పుడొచ్చినా బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా తక్షణ కర్తవ్యంగా ఢిల్లీ పోవాలి ఏ కిరణ్ కుమార్ రెడ్డి పోలేదా ఢిల్లీ నారా చంద్రబాబు నాయుడు పోలేదా ఢిల్లీ నారా చంద్రబాబు నాయుడు పోయినప్పుడు ఖచ్చితంగా పి చిదంబరం కాళ్ళు పట్టుకున్నాడు కేసు నుంచి బయటేపించుకున్నాడు స్టే తెచ్చుకున్నాడు మరి ఇప్పుడు అలా ఏం జరగట్లేదు కదా కేవలం ఢిల్లీ ప్రయాణం అనేది ప్రభుత్వ సంబంధిత అంశాల మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారు భారత ప్రభుత్వ పెద్దలతో కలుస్తారు ప్రభుత్వం నుంచి రాజ్యాంగపరంగా మన రాష్ట్రానికి రావాల్సిన వాటాలన్నింటిని సాధించుకొని వస్తారు థాంక్యూ వెరీ మచ్